రోజులేంటో చూద్దామన్నారు. ఆ ముక్క మనం చెప్పట్లా, వాళ్ళ మీడియానే చెప్తుంది. కంభంపాటి రామ్మోహన్ రావు వెళ్ళి మాట్లాడారు అమిత్ షాతో, ఆ తర్వాత సీఎం రమేష్ని పిలిచి ఆయన మాట్లాడాడు అమిత్ షా, ఆ తర్వాత జరిగింది భేటీ అన్నట్టు. ఇంకప్పుడు పవన్ కళ్యాణ్ పాత్ర ఏముంది? పవన్ కళ్యాణ్ ఏ ప్రపోజలు పట్టుకుపోలే అధిష్టానం దగ్గరికి. పట్టుకుపోతే పవన్ కళ్యాణ్ పిలిపించి ఆ ముక్క మాట్లాడితే వేరుగా ఉంటుంది. వాళ్ళు పవన్ కళ్యాణ్ని అంత సీరియస్గా పరిగణిస్తున్నారా అంటే డౌటే. ఎందుకంటే లాస్ట్ ట్రిప్ తెలంగాణ ఎలక్షన్స్లో కూడా బీజేపీ అధిష్టానం ఏం పిలిచేవాల పవన్ కళ్యాణ్కి సీట్లు గుర్తుందా? లక్ష్మణ్ కృష్ణ అతని పేరేంటి, కిషన్ రెడ్డి, వాళ్ళిద్దరూ మాట్లాడారు, కూర్చున్నారు, ఇచ్చారు. అంతేగాని అమిత్ షాలు కలవలేదు, నడ్డాలు కలవలేదు, అంత పెద్ద ఇష్యూలో కూడా కలవలేదు. తర్వాత మీటింగ్ లో మాత్రం పక్కన కూర్చోబెట్టుకున్నారు, అంతకు మించి ఏం లేదు. కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ మాట వినేసేసి అనేటువంటి కాన్సెప్ట్ కాదు, వీళ్ళ ప్రపోజల్ ఏంటో చూశారు. బీజేపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మారిన తర్వాత ఈ పొత్తుల వ్యవహారం ఏమైనా ముందుకు నడిచిందా? తెర వెనక ఆమె ఏమైనా చక్రం తిప్పారా? ఖచ్చితంగా కొంతమేర ఉంది అది. ఎందుకు అంటే ఆ మధ్యన సంతోష్ జీ, శివప్రకాష్ జీ వీళ్ళిద్దరి సమక్షంలో జరిగినటువంటి మీటింగుల్లో అందరూ కూడా లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చినటువంటిది అయితే ఒంటరిగా వెళ్దాం, మెజారిటీ 100-90 మంది, అదే మెజారిటీ, అందరూ కాదు 100-90 మంది మెజారిటీ అదే ఇచ్చారు. లేదు అధిష్టానం ఏం చెప్తే అది ఫైనల్ అనేది చివరిలో. కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన రిపోర్ట్ మాత్రం ఏది, పొత్తు లేకపోతే పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకరు అని చెప్పి రాసి ఇచ్చారు. ఆ మాట అన్నాకనే ప్రతి నియోజకవర్గానికి 3 వేసి లెక్క కనుక్కోమని చెప్పేసి పంపించారు. పంపిస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రతి నియోజకవర్గానికి 3 చొప్పున కమిటీలు వేస్తే 2000 అప్లికేషన్స్ వచ్చింది. కాబట్టి అభ్యర్థులు లేరనే పదం లేదు కదా. అయితే ఈవిడ నుంచి వెళ్ళే ఫీడ్బ్యాక్ ఏంటంటే అట్లాగే అంతమంది లేకపోవడం అన్నట్టుంది. అంటే వీళ్ళందరూ మన కార్యకర్తలే, డబ్బు ఖర్చు పెట్టగలిగి పాపులారిటీ ఉన్నోడు కాదు వీళ్ళు. అంటే అప్పుడు ఎవరు వస్తారు? సుజనా చౌదరి, సీఎం రమేష్, పాతూరు నాగభూషణం,